ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వాణి. వాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ క్రాస్ రోడ్. ఈసీఎల్, ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? మా పేరు మీనాక్షి. మీ పేరు? మీ పక్కన ఇంకొకరు ఎవరు ఉన్నారు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్. ఈసీఐఎల్. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా? పరిచయం. ఫ్రెండ్సా? ఓకే. సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో చూసేద్దామా ఫాస్ట్గా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఏమిటి ఇందులో ఏమి లేనట్టే ఉంది, చాలా లైట్గా ఉంది. సో ఏదొచ్చినా కూడా చక్కగా టేస్టీగా చేయాలన్నమాట. అంతగా ఈరోజు లైట్ వెయిట్లో మీకు ఓ ఇద్దరికి ఇప్పుడు పెద్ద ప్రెషర్ వారు తమలపాకులతో ఏం చేయాలనేది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ తమలపాకులు అండి, అందుకే అసలు ఏమి ఇందులో ఏం పెట్టినట్టే అనిపించలేదు నాకు. సో తమలపాకుతో ఏం వంటలు చేయొచ్చు? బజ్జీలు వేసుకోవచ్చు కదా. అంటే నాకు ఎందుకు అలా అనిపించింది అంటే వామాకు తీసుకుంటాం కదా, అలా తమలపాకు తీసుకోవచ్చు అని అనిపించింది. సో మీ ఇద్దరు ఆలోచించండి, కొంత తమలపాకుతో కొంచెం వెరైటీగా మీరు ఎప్పుడైనా తిన్నది కానీ మీకు ఏమన్నా వచ్చిన వంట కానీ ఏదైనా ఉంటే ఆలోచించేయండి. ఫాస్ట్గా స్టార్ట్ చేసేయచ్చు మనం. ఓకే. ఏమిటి చేస్తాం? ఏం చేస్తారు? ఏం చేస్తారు వెరైటీగా? ఏదో ఒకటి. అదే ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళకి చెప్పాలి కదా. మీరు ఏం చేస్తారు? తమలపాకు రోల్స్. తమలపాకు రోల్సా? ఓకే. మీరేం చేస్తారు? తమలపాకు బజ్జీతో కర్రీ. తమలపాకు బజ్జీతో కర్రీ. ఓ, సో తమలపాకు బజ్జీ కూర. సో మీరేమో తమలపాకు రోల్స్ స్నాక్. ఓకే. సో ఫస్ట్ కూర స్టార్ట్ చేసేద్దామా? ఓకే. ఓకే ఓకే అండి. తమలపాకు బజ్జీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తమలపాకు బజ్జీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 6, శనగపిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, తమలపాకు బజ్జీ కూర తయారీ కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలకి వేసుకోవాలి. సో నూనె కూడా వేడి పెట్టుకుందాం. శనగపిండి. ఓకే. కొంచెం సోడా. వన్ సోడా. వాము. ఓకే. ఉప్పు. ఏం పోయినా కొంచెం వాటర్ నలచక్కవాలి. సో అంతా ఆకుపళ్ళంగా వేసేటమేనా? ఓహో, దీనికి ఎలా పడుతుంది పిండి? బాగానే పడుతుందా? పలుచగా కలుపుకున్నాం అనుకోండి పట్టదు, కొంచెం తిక్కగా కలుపుకుంటే కలదు. ఓకే, అంతేనా? ఏమైనా అంటే మొత్తం మనకి పచ్చిమిరపకాయలు ఇలా మునిగిపోయినట్టు మునగదు కదా ఇది, అంటే కొంచెం ఆకు తెలుస్తూ ఉంటుంది. ఆకు కదా, ఆయిల్లోని ఫ్రై అయిపోతుంది, మనకి ఎక్కువ తెలియదు. యా, పెద్ద పెద్ద బజ్జీ. ఓకే, నైస్. మళ్ళీ పొంగిందే. ఓహో, మనం వంట సోడా వేసుకున్నాం కదా. ఇవి ఫాస్ట్గా కూడా వేగిపోతాయేమో కదా. సో తీసేయచ్చా వాణి గారు? అయిపోయింది. ఇవి చల్లారేలోపు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఓకే. ఆయిల్ పోసుకుందాం. ఓకే. ఉల్లిపాయలు. దీనికి ఇంకా పోపు ఏమక్కర్లేదా మనకి? అవసరం లేదు, డైరెక్ట్ ఉల్లిపాయ ఇది వేసేసుకోవట్లేదు.
పచ్చిమిర్చి. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ ఇద్దరు ఏంటంటే ఒక దగ్గరే ఉంటారా? ఎదురెదురు ఒకటే అపార్ట్మెంట్. ఒకటే అపార్ట్మెంట్. ఓకే, తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాలు, ఓకే, కారం, ఓకే, టమాటా పేస్ట్. ఓకే, ఉప్పు. ఓకే, సో గ్రేవీకి సరిపడ గ్రేవీ కొంచెం అది టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపడుతుందా? ఓకే, మిమ్మల్ని ఒకటి అడగాలి. రెండు అడగండి, రెండు ఒకటే అడగండి. యాక్చువల్ మేము హైదరాబాద్లో ఉంటున్నాము. వైజాగ్లో మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు. ఈటీవీ అందరూ చూస్తారు, అందరికీ హాయ్ చెప్పాలి. మీరు ఇదే అడుగుతానండి. ఓకే, వైజాగ్లోనే ఉంటున్నారా మీ రిలేటివ్స్ అంతా? అంతా వైజాగ్. ఓకే, సిస్టర్స్, బ్రదర్స్, కజిన్స్, ఫ్రెండ్స్ అంతా? అంతా. ఓకే, సో మొత్తం వాణి గారి చుట్టాలు ఎవరెవరైతే వైజాగ్లో ఉన్నారో చుట్టాలకి, ఫ్రెండ్స్కి, అందరికీ హాయ్, థ్యాంక్ యూ, వెల్కమ్. సో మీరు వైజాగ్ అయితే ఓ వెళ్తూ ఉంటారా? ఐ మీన్ సమ్మర్ హాలిడేస్ కదా, వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ ఏం వేద్దాం? ఇవి కట్ చేసుకో, కట్ చేసుకున్నాను. ఓకే, ఓకేనా? సో ఇవి ఎక్కువ మెత్తబడకుండా తీసేసుకుంటే బెటర్ కదా, కొంచెం లేకపోతే మనకి మొత్తం మళ్ళీ ఊడిపోతుందేమో బజ్జీ అంతా. చట్నీ అవుతుంది, చట్నీ చట్నీ అవ్వదు, ముద్దు కూర అవుతుంది కర్రీ. ఇది మనకి అన్నంలోకి బాగుంటుందండి, రైస్లోకి, చపాతి, చపాతీలోకి, చపాతీలోకి అయితే బాగుంటుందా మీకు అలా అనిపించిందా? అనిపిస్తుంది అది చూస్తే. అదేలే మన ఇష్టం, చక్కగా దేంట్లోకి కావాలంటే దాంట్లోకి తినేయచ్చు. అంటే అన్నంలోకి కూడా టమాటో గుజ్జు అంతా ఉంది కదా, అలా కూడా బాగుంటుందేమో అనిపించింది నాకు. ఓకే, వేడి వేడి తమలపాకుతో బజ్జీ కూర, నైస్, బాగుందండి, మంచి స్మెల్ వస్తావు. ఓకే అండి, మరి తమలపాకు బజ్జీ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తమలపాకు బజ్జీ కూర తయారు చేసే విధానం. ఒక బౌల్లో శనగపిండి, వంట సోడా, వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో తమలపాకులు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో బజ్జీలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, టొమాటో పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీలను ముక్కలుగా కట్ చేసి దీనిలో వేసి కాస్త వేగనివ్వాలి. అంతే, తమలపాకు బజ్జీ కూర ready.